కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. కాకతీయ యూనివర్సిటీలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరియు కాకతీయ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఖమ్మం ముద్దుబిట్ట రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ అండ్ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ, కాకతీయ యూనివర్సిటీ పలు సమస్యలపై అంతర్జాతీయ క్రీడాకారుడు ఇస్లావత్ ఆలోజీ నాయక్, కేయూ జేఏసీ లీడర్, యూనివర్సిటీలో సివిల్స్ కోచింగ్ సెంటర్, ఎస్టీ స్టడీస్ సర్కిల్, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్స్ పోస్టులను భర్తీ చేయాలని పలు సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన కేయూ జేఏసీ లీడర్ ఆలోజీ నాయక్ మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్, సబ్ రిజిస్టర్ మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులాగానే ఉంచి ఆనాడు ఉద్యమ టైంలో ఇదే యూనివర్సిటీలో యువతని ఎలా రెచ్చగొట్టి వారి కష్ట ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని ఈ ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో, గడిచిన 10 సంవత్సరాల నుంచి ఫిల్ చేయకుండా ఉంచారో, ఆ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ మొదటి సంవత్సరంలోనే చేస్తామని చెప్పింది ఇందిరమ్మ రాజ్యంలో. దాంట్లో భాగంగా ఇప్పటికే అంటే 70వ రోజు నాటికి సుమారు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు టీఎస్పిఎస్సి ద్వారా గతంలో ఏవైతే అక్రమాలు క్వశ్చన్ పేపర్లో ఏ రకంగా అంగడిలో జిరాక్స్ సెంటర్లో మార్కెట్లో పెట్టి అమ్మారో అటువంటి పరిస్థితిని ప్రక్షాళన చేసి ఈనాడు టీఎస్పిఎస్సిలో అర్హులైన వారు, అనుభవజ్ఞులు, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే టీంని నియమించి ఇప్పటికే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అనేక నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది.